పైల్స్, మొలలు ఇవి ఎందుకు వస్తాయి? దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రాకుండా ఏం చేయాలి? పైల్స్ రావడానికి ప్రధానమైన కారణం ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తినడం, విరేచనం సరిగా కాలేని పదార్థాలు తినడం, అలాగే పచ్చళ్ళు లాంటివి, పికెల్స్ లాంటివి ఎక్కువగా తినడం, కారం ఎక్కువగా తినడం, సరిపడినంత నీటిని తాగకపోవడం. నమస్కారం. పైల్స్, మొలలు, విరేచన మార్గంలో మంట రావడం లేదా ఫిస్టులా అంటే పెరీనియల్ డిసీజెస్ అంటారు. ఇవి ఎందుకు వస్తాయి? దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రాకుండా ఏం చేయాలి? నేడు ఒక అలవాటు చేశారండి, మీకు రోగనిరోధశక్తి పెరగాలంటే మీరు ప్రోటీన్ బాగా తీసుకోవాలి, కాబట్టి చికెన్ బాగా తినండి, గుడ్లు బాగా తినండి, రోజుకో గుడ్డు తినండి అని బాగా ప్రచారం జరిగింది. ఈ విషయం మీకు అర్థం అవగానే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇది ఎందుకు చెప్పారో, ఎందుకు తినమని చెప్పారో అని. నేడు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, చికెన్ తీసుకోవాలని చెప్పి చాలామంది తిన్నారు. తిన్న తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే వాళ్ళందరికీ విరేచనం అయ్యే చోట మంట రావడం, నొప్పి రావడం, రక్తం పడడం, ఇంకా చెప్పలేని బాధలు, పిలకల లాంటివి అంటే మొలలు లాంటివి బయటికి రావడం, ప్రధానంగా కూర్చోవడానికి కూడా ఇబ్బంది అవ్వడం, ఒక్కసారి రక్తం పడగానే వీళ్ళు మానసికంగా నాకేదో జరిగిపోయిందని కుంగిపోవడం, ఇలాంటివి జరిగిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఈ పైల్స్ సమస్య వచ్చింది అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ పైల్స్ ఎందుకు వస్తాయండి? ఇది ముందు కారణంగా తెలుసుకోండి. పైల్స్ రావడానికి ప్రధానమైన కారణం ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తినడం, విరేచనం సరిగా కాలేని పదార్థాలు తినడం, కానివ్వని పదార్థాలు, అలాగే పచ్చళ్ళు లాంటివి, పికెల్స్ లాంటివి ఎక్కువగా తినడం, కారం ఎక్కువగా తినడం, సరిపడినంత నీటిని తాగకపోవడం, మలబద్ధకాన్ని కలిగించే ఆహారాన్ని తినడం, మలబద్ధకం తెచ్చుకోవడం. మలబద్ధకం వల్ల ఈ యొక్క పైల్స్ అనేవి వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువైంది ప్రధానమైన కారణం మలబద్ధకం. ఎవరికైతే సరిగా విరేచనం అయిపోతుందో, ఎప్పటికప్పుడు ఫ్రీగా అయిపోతుందో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు కారులోనో బండి మీద ఏ ట్రైన్లోనో 3-4 రోజుల పాటు ఎక్కువగా జర్నీలే చేశారనుకోండి, ఆ రిగ్జిన్ మీద హీట్ కూర్చోవడానికి, ఆ హీట్ వల్ల ఆ రిగ్జిన్ మీద కూర్చోవడం వల్ల, ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల మనకు ఆ భాగంలో వేడి ఎక్కువైపోయి మంట పుట్టి కొంతమందికి పైల్స్, బ్లీడింగ్ రావడం ఇలాంటివి జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. నేడు చాలామంది అలాంటి పేషెంట్లే వస్తున్నారు కాబట్టి మీరు ఇవి రాకుండా చూసుకోండి అనే దానికోసం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. ఒకవేళ వచ్చినా సరే ఆయుర్వేదంలో పరిపూర్ణమైన చికిత్స ఉంది. ఎందుకంటే కొంతమందికి ఈ యొక్క సమస్య వస్తే వెంటనే ఆధునికమైన పద్ధతిలోకి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళగానే మీకు ఏం చేస్తున్నారు, పరీక్ష చేసి మీకు పైల్స్ వచ్చింది, ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆపరేషన్ కొంతమంది చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనిలో కొంతమందికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు వచ్చున్నాయి. అంటే విరేచనం చాలా అర్జెంట్ అయిపోవడం, అంటే అసలు విరేచనం వస్తుంది అనగానే పరిగెత్తకలాలి లెట్టిన్కు, లేకపోతే వాళ్లకు బట్టల్లోనే విరేచనం అయిపోతుంది, అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడున్న మనకు ఈ మలం వచ్చేటప్పుడు దాన్ని విడుదల చేయాల్సిన సమయంలో ఆ మజిల్ మనల్ని కొంతసేపు ఆపుకోవాలంటే ఆపగలిగే మజిల్ ఇక్కడ వీక్ అయిపోవడం లేదా తెగిపోవడం లేదా కట్ అయిపోవడం, ఆపరేషన్లో పోవడం, ఆ మజిల్స్ అక్కడ స్మూత్ అయిన మజిల్స్ అవి లేకుండా పోవడం వల్ల వీళ్ళు విరేచనాన్ని ఆపుకోలేకపోతారు. ఇంకొంతమందికి అతి తీవ్రమైన పరిస్థితికి తీసుకెళ్ళి అది తర్వాత క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఆపరేషన్ వల్ల మనకు అక్కడ మర్మస్థానం ఉంటుందండి. ఆయుర్వేదంలో ఒక 107-108 మర్మస్థానాలు చెప్పారు. ఆ మర్మస్థానాల్లో అక్కడ ఒకవేళ అది కనుక కత్తిరించబడింది అనుకోండి, అంటే ఆపరేషన్ చేశారనుకోండి, వాళ్ళకి అది ప్రాణానికే ప్రమాదం. అలా ప్రాణం పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ప్రాణం పోయిన వ్యక్తి మళ్ళీ మీకు వచ్చి చెప్పలేరు కదా, నేను ఇలా పైల్స్ కోసం ఆపరేషన్ చేయించుకుంటే నాకు ఇలా ప్రాణం పోయింది అని చెప్పడానికి ఉండదు కదా. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా, ఎందుకంటే అది మెడికల్ ఫెయిల్యూర్ అని చెప్పిన అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా చెప్పొచ్చు. కానీ ఈ పైల్స్ అనే వాటికి ఆపరేషన్ చేయకూడదని ఆధునిక వైద్య శాస్త్రంలోని ఆపరేషన్కి సంబంధించిన బెయిల్ అండ్ లవ్ వాళ్ళు రాసిన సర్జరీ బుక్లో కూడా ఆపరేషన్ చేయొద్దు అని చెప్పని తెలియజేయబడింది. కానీ కొంతమంది దానికోసం ఆపరేషన్ చేయించుకుంటున్న వాళ్ళు, తెలియని వాళ్ళు చేయించుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. సరే ఇప్పుడు విషయానికి వస్తే,
ఈ పైల్స్ అనేది తగ్గడానికి ఏకైక మార్గం, అద్భుతమైన మార్గం ఆహార మార్గం, అన్నీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయి. రెండవది, ఒకవేళ తగ్గకపోతే ఆయుర్వేదంలో ఉంది. ఆయుర్వేదంలో దీని గురించి చాలా బాగా చర్చించింది. దీంతో అర్షస్సు అంటారు దీన్ని, బాహ్యర్షస్సు, అంతరర్షస్సు, రక్తార్షస్సు, శుష్కార్షస్సు అంటే బ్లీడింగ్ అయ్యే వాటిని రక్తార్షస్సు అని, ఒకవేళ డ్రైగా ఇట్లా బయటకు వచ్చి ఉండే వాటిని శుష్కార్షస్సు అని, బయటకు వచ్చిండే వాటిని బాహ్యాంత అర్షస్సు అని, లోపల ఉండే వాటిని అంతరర్షస్సు అని, ఇలా అర్షస్సు అనే పేరుతో ఆయుర్వేద పరిభాషలో పిలుస్తారు. దీన్ని కేవలం ఆహారం ద్వారా, అంటే ఏంటి, ఎక్కువగా కారం తినకుండా ఉండడం, ఈ నాన్ వెజ్ లాంటివి అంటే ఫైబర్ లేని వాటిని తినకుండా ఉండడం, బాగా ఫైబర్ ఉండే వాటిని ఎక్కువగా తినడం, అలాగే తేలికపాటి ఆహారాలు సక్రమంగా జీర్ణమయ్యేటట్టు చూసుకోవడం, విరేచనం సరిగా చూసుకోవడం, ఇలా చేసుకుంటే ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఒకవేళ చిన్నపాటి మంట లాంటిది వేస్తుంది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే నీటిని సరిపడినంత బాగా తాగడం, అలాగే మజ్జిగ లాంటిది ఎక్కువగా తీసుకోవడం, ఏదైనా మనకు ఆకుకూరలు కూరగాయలు లాంటివి తీసుకోవడం చేయడం మంచిది. ఇక కొంతమందికి ప్రారంభ స్థాయిలో కేవలం కరక్కాయ చూర్ణం, దాంట్లో ఒక బెల్లం కొంత కలిపి బాగా నూరి ముద్దలాగా చేసి ఆ గోళీలాగా దాన్ని ఉదయం ఒక రెండు, మధ్యాహ్నం ఒక రెండు, సాయంత్రం ఒక రెండు మింగుతున్నట్లయితే వాళ్ళకు కూడా కేవలం కరక్కాయతోనే కూడా ఈ పై సమస్య తగ్గిపోతుంది. కానీ అది తగ్గిపోతుంది కదా అని మీరు వాడుకుంటూ వారాలు వారాలు గడపకూడదు, నెలలు నెలలు గడపకూడదు. ఎందుకంటే ఒక్కోసారి తీవ్రమైన పరిస్థితుల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది కొంతమందికి, ఎందుకంటే అది డిఫరెంట్ ప్రాబ్లమ్స్కు దారితీస్తుంది. వాటన్నింటినీ పేర్లతో ఇక్కడ చెప్పడానికి ఉండదు కాబట్టి, ఒక్కొక్కసారి అది మానని పుండులాగా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి, చాలా రోజుల పాటు ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పైల్స్ అంటే వేలాడుతున్నది కానీ రక్తం పడుతుండేవి కానీ వీటిని కొద్ది స్థాయిలో అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నట్లయితే కేవలం ఇందాక చెప్పిన కరక్కాయ బెల్లంతోనే తగ్గించుకోవచ్చు. కొంతమందికి ఫిషర్స్ అని వస్తుంది, అంటే అవన్నీ ఇట్లా చీరుకుపోయినట్టు, దానివల్ల ఏమవుతుందంటే మంట పుడుతుంటుంది. అలాంటి సందర్భంలో మీరు దానికి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిది. అది పైల్స్లో బ్లీడింగ్ పైల్స్ అయినా, లేకపోతే శుష్కార్సస్ అయినా, డ్రై అయినా, లేదా బయటకు ఉండేవైనా, లోపలికి ఉండేవైనా, ఏదైనా సరే మీకు విరేచనం అయ్యే సమయంలో ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని అంటే దానికి మూలాలు ఏంటి, ఎందువల్ల వస్తుంది, దానికి ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పని తెలుసుకోవడానికి వైద్యుల పర్యవేక్షణలో కొంత ఖర్చైనా సరే చికిత్స తీసుకోండి. ఎందుకంటే మీరు ఇంట్లో ఏదో తగ్గించుకోవచ్చు, ఇంట్లో చాలా పనిచేస్తాయి, మనకు వామూపు వస్తుంది, పనిచేస్తుంది, జీలకర్ర పనిచేస్తుంది, మెంతులు పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తాయి. కానీ వాటితో మీరు ఏం చేస్తారంటే తాత్కాలికంగా ఉపశమనం కోసం వాడుకుంటూ కరక్కాయ పనిచేసింది, ఆమ్ల పనిచేసింది, త్రిఫల పనిచేసింది అని కాలం గడిపేస్తూ పోతే తీవ్రమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఏదైనా డాక్టర్ కొంత ఫీజు తీసుకున్నా, లేకపోతే ఉచితంగా అందించినా, లేదా మందులు మాత్రం కొనుక్కోమని రాసిచ్చినా, అలాంటివి ఏమైనా మీ యొక్క లక్షణాలన్నీ పూర్తిగా తెలియజేసి దానిలో మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే వాటిని బాగా వివరణ కనుక్కొని సరైన మందులు, ఏ మందులు సరిగా పనిచేస్తాయో వాటిని తీసుకోవడం ద్వారా మీరు ఈ పైల్స్ని లేకుండా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఆహార విషయంలో, ఎందుకంటే మీరు ఇంట్లో తగ్గించుకోవచ్చు అన్నారు, నాకు అది చెప్పలేదు, మీరు మిగతాదంతా చెప్పారు, మీరు ప్రమోషన్ కోసం చెప్తున్నారు, డాక్టర్లు బాగా చూడాలని, డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్తున్నారు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనం దానికి సరైన కారణం కనుక్కోకుండా తాత్కాలిక ఉపశమనానికి చేస్తే పనిచేస్తాయండి. ఎందుకు పనిచేయవు, మీరు బూడిద గుమ్మడి రసం తాగినా కూడా ఈ యొక్క పల్స్ సమస్య తగ్గుతుంది. బూడిద గుమ్మడి రసాన్ని మనం రోజుకు 3 సార్లు తాగినట్లయితే రక్తం స్రావం అవుతుంటే కూడా తగ్గిపోతుంది, రక్తస్రావాన్ని ఆపొచ్చు. ఇలా ఉన్నాయి. కానీ ఒక్కోసారి మీకు తగ్గకపోతే తీవ్రమైన పరిస్థితికి వెళ్ళినప్పుడు వెళ్తారు, అప్పుడు దానికి మీకు శారసూత్ర చికిత్స అవసరం అండి అని ఆయుర్వేదంలోనూ అనే సందర్భాలు ఉన్నాయి. మోడర్న్లోకి వెళ్తే దాన్ని సర్జరీ చేయాలనే సందర్భాలు ఉన్నాయి, మీరు కొంత రష్ తీసుకోవాలనే సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రారంభంలో మీ లక్షణాలను తెలియజేసి కరెక్ట్ అయిన ఒపీనియన్ తీసుకొని దాన్ని చికిత్స చేసుకోవడం ద్వారా పూర్తిగా లేకుండా చేసుకోవచ్చు. మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ రాకుండా ఉండాలంటే ముందు మీరు ఆహారాలు సక్రమంగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తినాలి, ఎక్కువగా కారము ఉప్పు పులుపు ఉండే వాటిని తగ్గించేసుకోవాలి, ఎంత తింటే చాలు అనిపిస్తే అంతటితోనే ఆపాలి, తినేటప్పుడు మధ్యలో నీటిని తాగకూడదు, మలబద్ధకం కలిగించే ఏ ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ మీకు మలబద్ధకం అయిందనుకోండి, దానికి వెంటనే పరిష్కారం ఏంటి, ఇంట్లో మనకు బొప్పాయి తిన్నా జామకాయ తిన్నా కూడా కొంత ఒకసారి విరేచనం సాఫీగా అయిపోవచ్చు,
ఒకవేళ సరిగా కాలేదనంటే దాన్ని కరకాయ చూర్ణంతో తగ్గించుకోవచ్చు, కానీ అది అందరూ వాడకూడదు. కరకాయ చూర్ణాన్ని త్రిఫలా చూర్ణంతోనూ తగ్గించుకోవచ్చు, కానీ అందరూ త్రిఫలా చూర్ణాన్ని వాడకూడదు. సునామికి చూర్ణం అది కూడా ఎక్కువ మోతాదులో అందరూ వాడకూడదు. కాబట్టి వీటిని ఒక సరైన కాంబినేషన్లో ఉండే ఔషధాన్ని వాడి దాన్ని వెంటనే పరిష్కారం చేసేసుకొని తర్వాత మళ్ళీ రాకుండా చూసుకుంటే అర్థమైపోతుంది. మీరు మళ్ళీ రాకుండా చూసుకున్నారంటే చాలు, మీకు ఇంకా అసలు పైల్స్ రాదు అనేది మీకు బాగా అర్థమవుతుంది, ఈ పైల్స్ లేదు అనేది అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా మీకు రాకుండా ఉండేటట్టు మీకు ఆ జాగ్రత్తలు కొన్ని రోజుల పాటు ఆచరిస్తే మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత అదే జాగ్రత్తలు మీరు కంటిన్యూ చేస్తూ పోతే భవిష్యత్తులో పైల్స్ అనే సమస్య, ఈ ఫిషర్స్ అనే సమస్య ఉండదు. ఇంకా ఫిస్టులా అనేది కూడా మలబద్ధకంతోనే ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి అది స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి వైద్యుల పరీక్షలో చికిత్స తీసుకోవాలి. ఇక రక్తం పడుతుందని చెప్పని, అంటే ఫస్ట్ బ్లీడింగ్ అవ్వగానే మీరు తెగ భయపడిపోతున్నట్లయితే మీరు వెంటనే బూడిద కుమ్మరసం తాగండి. ఆ రక్తం పడడం వెంటనే మనకు తగ్గిస్తుంది, కానీ రోజులో 4-5 సార్లు తాగాలి. ఇక దీనిలో ఔషధాల విషయంలో మనకు చాలా మూలికలు ఉన్నాయి, మూలికల్ని ఇక్కడ ఓపెన్గా చెప్పేవి కావు. కాబట్టి ఆ మూలికలతో తయారు చేసిన ఔషధాలని వైద్యుల పరివేశంలో తీసుకోండి. నమస్కారం.